మేడిగడ్డ బరాజ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో వినియోగానికి పనికిరాదని జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ తేల్చింది. దీన్ని పూర్తి స్థాయిలో పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. బరాజ్లోని పిల్లర్లు కుంగిపోవడం, పగుళ్లు రావడం కారణంగా దాని పనితీరుపై ప్రభావం పడిందని తేల్చింది. ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్ మెయింటెనెన్స్ సరిగా లేకపోవడమే మేడిగడ్డ బరాజ్ కుంగిపోవడానికి కారణాలని కమిటీ తేల్చింది. ఇంతకీ ఆ నివేదికలో ఇంకా ఏ అంశాలున్నాయి? దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఏం చెబుతోంది? మేడిగడ్డ బరాజ్ అనేది కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైంది. దీన్ని ప్రాణహిత నది గోదావరిలో కలిసే చోట నుంచి 22 కిలోమీటర్లకు దిగువన 2019లో గోదావరి నదిపై నిర్మించారు. 1.6 కిలోమీటర్ల పొడవు, 110 మీటర్ల వెడల్పుతో దీన్ని తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో నిర్మించింది తెలంగాణ ప్రభుత్వం. అయితే ఈ ఏడాది 21 అక్టోబర్ బరాజ్లోని పునాది కుంగిపోయింది. ఫలితంగా బరాజ్ వంతెన కుంగడంతో పాటు పిల్లర్లకు పగుళ్ళొచ్చాయి. జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ 23 నుంచి 25 తేదీ వరకు మేడిగడ్డ బరాజ్ను సందర్శించింది. ముందుగా 23 తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్తో సమావేశమైంది. మరుసటి రోజు మేడిగడ్డ బరాజ్ను పరిశీలించింది. తర్వాత రోజు మరోసారి నీటిపారుదల శాఖ, ఎల్ఎన్టీ, ఎస్డిఎస్ఓ తదితర సంస్థలు ఆయా విభాగాలతో సమావేశమైంది. దీనిపై జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ 11 అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ 43 పేజీల పరిశీలన నివేదికను ఇచ్చింది. దీన్ని రాష్ట్ర నీటిపారుదల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్ సైనికి ఎన్డీఎస్ఏ చైర్మన్ సంజయ్ కుమార్ సిబ్బల్ పంపించారు. మేడిగడ్డ బరాజ్ నిర్మాణంలో జియోలాజికల్ అంశాలను పరిగణలోకి తీసుకోలేదని, అందుకే నిర్మాణ లోపాలు తలెత్తుతున్నాయని హైకోర్టు న్యాయవాది సామాజిక కార్యకర్త అశోక్ కుమార్ బీబీసీకి చెప్పారు. మేడిగడ్డ నిర్మాణ లోపాలపై 2019లోనే హైకోర్టులో పిలువేశాం. ఈ విషయంలో ఇప్పటి వరకు ప్రభుత్వం కౌంటరు దాఖలు చేయలేదు. కేవలం ల్యాడర్ సర్వే చేసి క్షేత్రస్థాయిలో జియోలాజికల్ అంశాలను పరిగణలోకి తీసుకోకుండా డ్యామ్ నిర్మించారు. ఈ విషయంలో 2 ప్రభుత్వాలు బాధ్యత వహించాలి. డ్యామ్ సేఫ్టీ లేదని కేంద్ర ప్రభుత్వం ముందే ఎందుకు ఆపలేదనేది మా ప్రశ్న. ఈ విషయంలో క్రిమినల్ కేసు పెట్టేందుకు వీలుంది అని అశోక్ కుమార్ బీబీసీకి చెప్పారు. బరాజ్ పిల్లర్లు కుంగడానికి కారణాలను కమిటీ తన నివేదికలో ప్రస్తావించింది. బరాజ్ పునాది కింద ఉన్న ఇసుక కొట్టుకపోవడంతో పిల్లర్లకు ఉన్న ఆధారం బలహీనమైంది. ఫౌండేషన్లో వాడిన మెటీరియల్ సామర్థ్యం తక్కువగా ఉంది. బ్యారేజ్ లోడ్ కారణంగా సెకండ్ వాల్స్పై ఒత్తిడి పడిందని కమిటీ తేల్చింది. వీటన్నింటికీ కారణంగా ప్లానింగ్కు తగిన డిజైన్, నిర్మాణం జరగలేదని డ్యామ్ సేఫ్టీ అథారిటీ తేల్చి చెప్పింది. ఏటా వర్షాకాలం తర్వాత తనిఖీలు చేయాలని నివేదికలో కమిటీ ప్రస్తావించింది. డ్యామ్ దిగువ భాగంలో ఎప్పటికప్పుడు పరిశీలన చేయాల్సి ఉంటుంది. డ్యామ్ నిర్వాహకులు తనిఖీ చేయకపోవడం లేదా సరిగా సిమెంట్ బ్లాకులను నిర్వహించకుండా వదిలేశారు. అదే బరాజ్ను బలహీనపరిచి వైఫల్యానికి కారణమైంది. ఇది పూర్తిగా నిర్వహణ లోపమే అని కమిటీ చెప్పింది. మేడిగడ్డ విషయంలో వర్షాకాలానికి ముందు తరువాత ఖచ్చితంగా తనిఖీలు చేయాలని జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ తరచూ తెలంగాణ స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్కు చెప్పినట్లు నివేదికలో ఉంది. డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021లోని చాప్టర్ 10 సెక్షన్ 41 బిని కమిటీ ప్రధానంగా ప్రస్తావించిన నేపథ్యంలో ఇదే కీలకంగా మారింది. కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర పరిధిలోని డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ లేదా జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిబంధనలు పాటించకుండా ఏదైనా డ్యామ్ భద్రతకు విఘాతం కలిగిస్తే 7 వరకు జైలు లేదా జరిమానా లేదా 2 విధించే అవకాశం ఉంది. డ్యామ్ నిర్వాహకులపై ఈ విధమైన చర్యలు తీసుకునేందుకు చట్టం వీలు కల్పిస్తుంది. ఒకవేళ డ్యామ్ భద్రత సరిగా లేక ఎవరైనా చనిపోవడం లేదా ప్రమాదం జరిగితే 2 వరకు జైలు శిక్ష విధించే వీలుంది. మేడిగడ్డ బరాజ్కు సంబంధించి 20 అంశాలపై డేటా కావాలని జాతీయ డ్యామ్ సేఫ్టీ కమిటీ తెలంగాణ నీటిపారుదల శాఖను కోరింది. అందులో
కేవలం 11 అంశాలకు సంబంధించిన డేటా మాత్రమే తెలంగాణ నీటిపారుదల శాఖ ఇచ్చినట్లు కమిటీ తన నివేదికలో పేర్కొంది. ప్రధానంగా 9 అంశాలలో అడిగిన డేటా ఇవ్వలేదని తెలిపింది. నిజానికి ఆయా అంశాలకు సంబంధించి సమాచారం ఇవ్వాలంటూ లేఖ రాసిన తర్వాత ఆ వివరాలు పంపించేందుకు 27 అక్టోబర్ వరకు గడువు ఇచ్చింది. ఆ గడువులోగా వివరాలు రాకపోతే ప్రభుత్వం వద్ద లేవని భావించాల్సి ఉంటుందని కమిటీ తెలిపింది. నిర్దేశిత గడువులోగా పంపించలేదు కనుక ఆ వివరాలు లేవని కమిటీ భావించినట్లుగా నివేదికలో ఉంది. మేడిగడ్డ బరాజ్ ఎగువన మరో 2 బరాజ్లను ప్రభుత్వం నిర్మించింది. అవి అన్నారం, సుందిళ్ళ. ఈ 2 కూడా మేడిగడ్డ బరాజ్ తరహాలోనే డిజైన్ నిర్మాణం జరిగిందని కమిటీ తేల్చింది. దీనివల్ల భవిష్యత్తులో ఆ 2 బరాజ్లలో వైఫల్యాలు తలెత్తే అవకాశం ఉందని పేర్కొంది. జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ ఇచ్చిన నివేదికపై తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ షైని స్పందించారు. తొందరపాటులో నేరారోపణ చేయడం సరికాదు. నివేదికలోని విషయాలు చాలా వరకు నిరూపితమైనవి కావు. వాస్తవాలు పట్టించుకోకుండా నివేదిక ఇచ్చారు అని ఆయన అన్నారు. జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ 20 అంశాలకు సంబంధించి నివేదిక అడిగితే కేవలం 11 అంశాలకు సంబంధించి మాత్రమే సమాచారం ఇచ్చామని చెప్పడం కూడా సరికాదని పేర్కొన్నారు. చాలా తక్కువ సమయంలో పెద్ద మొత్తంలో సమాచారాన్ని ఇవ్వాలని కమిటీ కోరినప్పటికీ 17 రకాల అంశాల వివరాలను 29 అక్టోబర్ సాయంత్రానికి ఈమెయిల్ ద్వారా పంపాం. మిగిలిన 3 అంశాలకు సంబంధించిన సమాచారాన్ని 1 నవంబర్ పంపామని చెప్పారు. నివేదికలో చెప్పినట్లు ఇసుక కొట్టుకపోవడం వల్లనో నాణ్యత, ప్లానింగ్ లేదా డిజైన్ లోపం వల్లనో కుంగిందని చెబితే ఏకీభవించేది లేదు అని రజత్ కుమార్ అన్నారు. నివేదికలో మరికొన్ని అంశాలపైన ఆయన విభేదించారు.